పాప వీళ్ళు ఏమంటారంటే న్యాయ వ్యవస్థ ఉండకూడదు, కమిటెడ్ జ్యుడిషియరీ మా మేము చెప్పినట్టు ఈయన జ్యుడిషియల్ జడ్జీలు కావాలి, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తాము, బ్లాక్మెయిల్ చేస్తాము, భూకుంభకొండాలు ఉన్నారని చెబుతాము, సోషల్ మీడియా ద్వారా బెదిరిద్దాం. ఈ విధానాల్లో పాపం జగన్మోహన్ అసలే ఫ్రాక్షన్ నాయకుడు తమ్ముడు. అచ్చా రాజకీయాలు ఆరిదేరిన వ్యక్తుల్లో నుంచి వచ్చిన వాడు అంతకంటే చక్కటి పరిపాలిస్తాడు. మీరు ఎలా అనుకుంటారు? ప్రజలైతే మోసపోయారు, ఒకసారి మోసపోయారు, ఇంకోసారి మోసపోరు. ఇంకోసారి 16 నెలల నుంచి 16 ఏళ్ళ జైలు శిక్ష దాకా విధించి జైలుకు పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. తమ్ముడు విశాఖపట్నంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలిగా, కోర్టు కట్టాలిగా, పోని కోర్టు కట్టకపోతే అసెంబ్లీ భవనాలు కట్టాలిగా, ఎన్జిఓలకి జీఓలకి మంత్రులకి జడ్జీలకి ఇళ్ళు కట్టాలి కదా, కార్యాలయాలు కట్టాలి కదా. ఇప్పుడు విజయవాడలో షార్ట్ టర్మ్లోనే ఆర్డీఏ ఆఫీసులు అన్నీ కట్టాం కదా, సిఆర్డీఏ ఆఫీసులు కట్టాం కదా, అసెంబ్లీ భవనం కట్టాం కదా, సెక్రటేరియట్ కట్టుకున్నాం కదా, తాత్కాలికమైన అది వేరే కార్యాలయానికి వాడుకునేలాగా అన్ని రోడ్లన్నీ వేస్తా ఉన్నాం, 5000 కోట్లు ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి డెవలప్ చేశాం కదా. 100 కోట్లు నీ జబ్బు కాదు కదా, రైతుల భూమి డెవలప్ చేస్తే 1/4 రైతులకి వెళ్తాడు. 33,000 ఎకరాల్లో 1/4 మాత్రమే డెవలప్ చేసిన ఫ్లాట్లు రైతులకు వెళ్తాయి, మరో 1/4 ప్రభుత్వానికి తగలబడుతుంది. 33,000 ఎకరాల్లో 1/4 ప్రభుత్వానికి, 1/4 రైతులకి, హాఫ్ డెవలప్మెంటల్ ఏరియా, రోడ్లకి కామన్ సైట్ల కింద హాఫ్ వెళ్ళిపోద్ది, 50-50. ఆ 50లో నుంచే ప్రభుత్వానికి తగలబడ్డ భూమిలో 10,000 ఎకరాలు అమ్మితే 100 కోట్లు కళ్ళు మూసుకు వస్తాయి. మీరు చూశారు అక్కడ హ్యాపీనెస్ పిలిస్తే ఎంత రెస్పాన్స్ వచ్చింది, సింగపూర్ కన్సార్టియం వచ్చింది పెట్టుబడి పెడతానికి, డెవలప్ చేయడానికి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, ప్రైవేట్ పెట్టుబడులు చాలా వచ్చాయి. ఇప్పుడు విట్ వచ్చింది రెండు ఇన్స్టిట్యూట్లు, కనీసం రోడ్ ఈ ప్రభుత్వం విట్ చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ తమిళనాడు నుంచి వాళ్ళు పెట్టారు, అమృతమై వాళ్ళు వచ్చారు, ఇండో అమెరికన్ వాళ్ళు వచ్చారు, అందరూ వెనక్కి పారిపోయారు. 2 ఇన్స్టిట్యూట్లు నడుస్తుంది దానికి రోడ్ వేయటం కావాలని ఒక కక్ష చంద్రబాబు మొదలెట్టాడు కనుక చేయకూడదు. ఏ ప్రభుత్వం అయినా ఆన్గోయింగ్ ప్రభుత్వం, ఒక ప్రభుత్వం చేసిన అప్పులు రెండో ప్రభుత్వం చెల్లించుకుంటా మళ్ళీ కొత్త అప్పులు చేసుకుంటూ వెళ్లాల్సిందే. అయినా ఏమంటాడు వాళ్ళు అప్పులు చేశారు, మరి కాంగ్రెస్ చేసిన అప్పులు కూడా మేము తెలుగుదేశానికి తగలబడ్డాయి కదా, డెవలప్మెంట్ కనపడింది కదా. విశాఖపట్నంలో డెవలప్మెంట్ కనపడలా, ఉదూ తర్వాత ఎంత డెవలప్మెంట్ కనపడలేదు, పునర్నిర్మాణం జరిగిందా లేదా విశాఖ, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే 100 కోట్లు లెక్కలోది కాదు, 1 సంవత్సరంలో ఖర్చు పెట్టేది కాదు కదా. సెల్ఫ్ ఫైనాన్సింగ్లో దానికంతటే అదే పెట్టుబడులు వస్తాయి, ప్రైవేట్ పెట్టుబడులు, ఈక్విటీస్ వచ్చేసి డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు విజయవాడ మంగళగిరి గుంటూరు మధ్య ఎంత ఎన్ని అపార్ట్మెంట్లు స్టార్ట్ అయినాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్లు మొదలైనవి అన్నీ ఆగిపోయాయి, అభివృద్ధిని జీరోకి తీసుకెళ్ళిపోయాడు. కొంతమందికి కొన్ని లక్షణాలు ఉంటాయి తమ్ముడు, ఛిద్రం చేయడమే లక్ష్యం. వాడికి ఏమి లేదు, ఏమి తెగిపోతే పోతా ఎరగొట్టి పోతుంటాడు, ఓ 4 రాళ్ళు వేసిపోతూ ఉంటాడు. కాస్త పంది పోత ఊరకపోదు, తోకేలా ఆడిస్తుంది, తెల్ల బట్టలను నీవే పడింది బురద, పంది అది దాంతో అది పోదు, తోకలు ఇలా విసురుతుంది, పక్కన తెల్ల బట్టలు ఉన్న నీ మీద నవే పడుతుంటుంది. ఈ ప్రభుత్వ పనితీరు, నాయకుల పనితీరు కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు ఎందుకు రద్దు చేసావు, నేను ఇందాక అడిగాను కదా తమ్ముడు, ఇందాక ఏమి అడిగాను, మీరు ఆల్రెడీ పెద్ద ఎక్స్పర్ట్స్ కమిటీని వేసాము. బుగ్గన రాజేంద్ర ఇందాక అనర్హమైన ఉపన్యాసం చెప్పారు కదా, ఎక్స్పర్ట్స్ కమిటీ చేశాము, బోస్టన్ కమిటీ చేశాము, మంత్రుల కమిటీ చేశాము, విఘ్నులందరి కమిటీ చేశామని చెప్పావు కదా. ఆయన ఏమో చంద్రబాబు గారు ఏమన్నా క్యాపిటలిస్టులు వేశాడని చెప్పాడు, ఏదో మళ్ళీ చెప్పేటప్పుడు బురద చల్లాలి కదా. మరి ఇంత కమిటీని వేసి చేసిన బిల్లు ఇక ఎందుకు రద్దు చేశాం, మీ అసమర్థత కాదా? అంటే చట్టం ముందు నిలబడదు కనుక ఎందుకు వచ్చి పరువు కాపాడుకోవడం కోసం చేసిన కార్యక్రమం అంత మాత్రాన వెనక్కి తగ్గినట్టు నేను అనుకోవట్లేదు. కోర్టుల్ని మాయం చేయటం కోసం, మోసం చేయటం కోసం, రాజధాని రైతులను మోసం చేయటం కోసం ఈ చర్య,
ఇందాక అందుకని పెద్దిరెడ్డి రామచంద్ర చెప్పాడు ఇంతంత ఆగేది కాదు అన్నాడు. నిజమే, మరి ఆగేది కాదు. కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉంది, ఓటు హక్కు, ఓటు బ్యాంక్ ఉంది, ఇవన్నీ రేపు నిర్ణయిస్తారు కదా. ఒకసారి మోసం చేయగలం, అందరినీ ఎల్లకాలం మోసం చేయలేము. అది జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తే మంచిది. రానియండి సార్, చెబుతాము సార్. మీరు ఇప్పుడు ఆల్రెడీ సిఆర్డిఏ చట్టం ఉంది. సిఆర్డిఏ చట్టం రాజ్యాంగ నిబద్ధత వచ్చిన చట్టం. అది భూమి సేకరించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ద్వారా ఏర్పాటైంది, అమరావతి రాజధానిగా వచ్చింది. మనం ముందు నుంచి చెబుతున్నాం, విశాఖకి ఎవరు తెలుగుదేశం అసలు వ్యతిరేకం కానే కాదు. విశాఖని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి ఉత్తరాంధ్రని ముఖద్వారంగా నిలిపి ఈ ప్రాంతం మైగ్రేషన్ ఆపి బయటికి ఎక్స్పో బయటికి వెళ్లకుండా కార్మికులకు పని లభించేలాగా చేయటమే లక్ష్యం.